हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल तेलुगु होम मेकर गीता। इवाल्टि वीडियोलो नॉन स्टिक दोसा पैन एला क्लीन चेसुकोवालो तेलुसुकुंदाम। जनरल गा मनं दोसलु चपातीलु फ्रेंच टोस्टलु चेसेटप्पुडु ऑयल अलागे बटर वेस्तां कदा, अदि एड्जेस की वेल्ली पैन चुट्टू ब्लैक कलर ग्रीजी लेयर गा फॉर्म अवुतुंदि। मनं रेग्युलर गा एंत वाश चेसिना जिड्डु मात्रं पोदु। ఎలా ఉన్నా దోశ ప్యాన్లో దోశ వేసినప్పుడు ఫస్ట్ వేసిన దోశకి బ్లాక్ కలర్లో ఉన్న గ్రీజీ లేయర్ స్టిక్ అవుతుంది. ఇలాంటి దోశలు తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మంత్లీ వన్స్ అయినా క్లీన్ చేస్తే ఆన్ క్లీన్గా ఉంటుంది, అలానే మన హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు క్లీనింగ్ ప్రొసీజర్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ప్యాన్ని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక ఒక చెక్క గరిట తీసుకుని ఇలా ఎడ్జెస్ అంతా స్క్రాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల పేరుకుపోయిన గ్రీజీ లేయర్ అంతా రిమూవ్ అవుతుంది. స్టీల్ గరిటను మాత్రం యూజ్ చేయొద్దు. స్టీల్ గరిట యూజ్ చేస్తే నాన్ స్టిక్ కోటింగ్ అంతా పోతుంది. చూడండి, ఈ విధంగా ఎడ్జెస్ అంతా సైడ్స్ చుట్టూ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ స్టవ్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్స్ వాటర్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ వెనిగర్ వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. మీ దగ్గర వెనిగర్ లేనట్లయితే లెమన్ జ్యూస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్స్ట్రా ఏమైనా గ్రీజీ లేయర్ ఉంటే రిమూవ్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఈ వెనిగర్ సొల్యూషన్ బయటికి తీసేసి ప్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్క్రబ్బర్ని తీసుకుని డిష్ వాషింగ్ లిక్విడ్తో కానీ డిష్ వాషింగ్ సోప్తో కానీ స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. స్టీల్ స్క్రబ్బర్ని యూజ్ చేయొద్దు. ఇప్పుడు వాష్ చేసుకుని చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో దోశ ప్యాన్. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.